వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్కారం బాబుజీ గారు నమస్కారం మీ వయసు ఎంత ఇప్పుడు తొంభై ఏడు సంవత్సరాలా తొంభై ఏడు సంవత్సరాలు సెప్టెంబర్ ఇరవై ఏడున మొదలైంది ఈ సంవత్సరం కానీ ఇప్పటికీ మీరు చాలా యాక్టివ్గా ఉంటున్నారు కారణం ఏంటి సెల్ఫ్ డిసిప్లిన్ పాజిటివ్ థింకింగ్ ద్వేషం ద్వేషం అసూయ లేదా లేకుండా ఉండే భావం చెడుపులో మంచితనం చూసే వాడు యోగ ఆసనాలు ప్రాణాయామం ప్రతిరోజున భోజనంలో కూడా కంట్రోల్ మీ కుటుంబంలో ఎవరైనా ఇంత ఇంత యాక్టివ్గా ఉన్నారా ఇంతవరకు ఈ ఇంత వయసు అండి వచ్చేదండి మీరు మొత్తం ఆరుగురు కదా పిల్లలు మేము ఐదుగురం ఐదుగురా ఓకే నలుగురు అన్న అన్నతమ్మండం ఒక్క అక్కగారు ఉన్నారా వాళ్ళు ఇంకా లేరు అందరూ అందరూ లేరు ఓకే నేను కడప వాడిని గట్టిగా ఉక్కు పిండం నాన్నగారు ఎనభ ఎనభై సంవత్సరాలు ఎనభై రెండు సంవత్సరాల వరకు ఉన్నారు ఓకే మిగతావాళ్ళు అన్నతమ్ముండ్లు అన్న తమ్ము అన్నలు అక్క అరవై సుమారు అరవైలోనే చనిపోయినారు చనిపోయారు మీరు చివరి వాళ్ళు నేను చివరి ఓకే ఇప్పుడు మీరు ఇందాక ఏం చెప్పారంటే నాకు ద్వేషము అసూయ రెండు లేవన్నారు కదా మనుషు ఓపెన్గా ఉంటానండి మనసు పైన భారం ఓకే సృష్టిలో మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి అవును మంచి జరిగినప్పుడు అతి సంతోషంగా ఊపిపోయేది కాదు చెడు చెడుదలైనప్పుడు ఉండిపోయేది లేదు చింతిస్తూ ఉండే అలవాటు కాదు ఓకే మంచు పైన నేను భారం ఎక్కువ వేయను ఐ కీప్ మై మైండ్ ఓపెన్ ఓకే కూల్గా ఉంటారు కానీ మీరు మీలో అసూయ ఉంది అందుకనే కేసీఆర్కి వ్యతిరేకంగా ఒక పో ఒక పోటీ సంస్థను ప్రారంభిస్తున్నారని ఒక అమ విమర్శిస్తున్నారు వాళ్ళు అది కరెక్టేనా అది కరెక్ట్ కాదు చంద్రశేఖర్ రావు టిఆర్ఎస్ జన్మించింది నా ఇంటిలో అది అతన్ని కూడా నేను ఇంతకు పూర్వం చెప్పిన కొడుకు నేను భావిస్తాను ఇప్పటికీ ఇప్పటికి కూడా భావిస్తాను ఓకే అయితే అందరు ఒక తీరు ఉండరు కావున ద్వేషం అనేది నాకు మనుషులు లేదు వారు దొర దొరలు అట్లున్నాయి ఈ రోజున ఈ డేట్న జలదృశ్యం నా ఇంటిలో ఆధ్వర్వించిందో జన్మించిందో తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర సమితి ఆ నెలలోనే లేక నెల పదిహేను రోజులకే నేను ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసిన ప్రెస్లో అప్పేరు కూడా అయింది తెలంగాణ రాష్ట్ర సాధన దుర నాయకత్వాల వలన సాధన కాలేదు ప్రజలు వీరిని నమ్ముతున్నారు వీరు కూడా దూర కుటుంబానికి చెందిన వారి కావున వ్యక్తిగత నాయకత్వం కాకుండా కలెక్టివ్ లీడర్షిప్ డెవలప్ చేయాలి అని నేను సలహా ఇచ్చిన నన్ను మొదటి సినిమా గర్జన జగితాల్లో పెట్టినప్పుడు కరీంనగర్లో నన్ను ఆహ్వానించినాడు కింది నేను అది అందులో ఉండేవాణ్ణం నేను మీ ప్రోగ్రాం అనౌన్స్ అయింది అందులో ఇప్పుడు నన్ను మధ్యాహ్నం ఎందుకు ఇరికిస్తారు నా సానుభూతి ఉంది కొందరునాడు కాదు ఫ్లాగ్ ఇక్కడ నుంచే వెళుతుంది కదా ఫ్లాగ్ చూపేసి జెండా చూపెట్టి పంపించండి అంటే నాకు అభ్యంతరం లేదన్నాను రాత్రి ప్రకాష్ రావు టెలిఫోన్ చేసి చెప్పినారు వారి సహచరులు రావు అంటున్నారు ఫ్లాగ్ చూపెట్టి పంపేదాండి ఏం బాగుంటుంది కావున అడ్వైజరీ కమిటీ పెట్టి తలుచుకున్నారు మీ అధ్యక్షతలోనే అది పెట్టేటప్పుడు ఆలోచిస్తాం ఇప్పుడు నేను అడిగింది కాదు కదా ఎవరు స్వచ్ఛిస్తే నాకు అభ్యంతరం లేదని చెప్పినాను ఇట్ ఈజ్ యువర్ అవుట్లుక్ మీ నిర్ణయం మీరు ఏ నిర్ణయం చేసినా చేసుకునే స్వా స్వేచ్ఛ మీకు ఉందని చెప్పినాను ఆ విధంగా వారు వేరైతే అడ్జస్ట్ సంగతి కాదు అనేటువంటి భావం పెరిగింది ప్రత్యేకంగా ఆబ్జెక్టివ్ తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యమైనది ఆ సాధన కార్యక్రమాల కంటే ఎక్కువ పార్టీని బలోపీతం చేయాలి ఓట్లు నోటు సీట్లు ప్రక్రియ ఎక్కువ వారికి లక్ష్యంలో ఉన్నది నోట్లు కూడానా ఓట్లు నోట్లు సీట్లు అన్నా అదే ఓట్లు సీట్లు ఓకే ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్లు సీట్లు బట్ నోట్లు ఏంటి నోట్లు ఏంటి సీట్లు ఎక్కడ వస్తాయి సీట్లు కాపాడరు అన్న నోట్లు కావాలి కావున సో మాకు స్వాతంత్ర సమరోధుల్లో అన్నీ ధైర్యం శక్ త్యాగం శక్తి ఉంది కానీ ఆరోగ్యం శక్తి ఉంది ఆర్థిక శక్తి లేదు కావున రెండు లోపాలు నీతి నిజాయితీ వలన ప్రజల్లో విశ్వాసం ఉంటే ఆ ప్రదర్శన మా కార్యక్రమాలకు సహకారం అందుతున్నది తప్ప మేము వేరే విధంగా బలహీనంగా ఉన్నటువంటి విషయం తెలుసు తెలంగాణ సాధన ఏకైక లక్ష్యం అంటే మీరు ఏకం చేయండి అన్నాను మీరు రాజకీయ పార్టీలు ప్రతి రాజకీయ పార్టీ మొదలు రాజకీయ ఎత్తుగడులు రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలకు అంటూ ప్రయారిటీ ఉంది కావున మొదటి సమయం వచ్చింది తెలంగాణ మొదల రాజకీయ పార్టీ పార్టీ మొదల పార్టీ మొదలు అనే వాళ్ళతో ఏకీభావం కలగటం కష్టం అందుకే రాజకీయ పార్టీలు కానటువంటి వాళ్ళు ప్రజా సంస్థలు ఉన్నాయి ఫంక్షన్ ఆర్గనైజేషన్ ఉన్నాయి సెక్షన్ ఆర్గనైజేషన్ ఉన్నాయి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఉన్నాయి మహిళల ఆర్గనైజేషన్ ఉన్నాయి యూత్ ఆర్గనైజేషన్ ఉన్నాయి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఉన్నాయి వీటికి రాజకీయాలతో సంబంధం లేదు కానీ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ మొదలు పొలిటికల్ అని పెట్టుకున్నారు ఫిజిల్ అవుట్ అయింది అది ఒక్కరిదే ఇప్పుడు పొలిటికల్ పార్టీ అయింది అందరూ దాన్ని ఫాలో చేయాలనే దాంట్లో అర్థం లేదు ఏ నిర్ణయంలో నా పాత్ర లేదు ఆ నిర్ణయం నా పైన మోపటం వినకపోతే హింసాత్మక చర్యలు తీసుకుంటాం దాడి చేయటం ఇది సరైన సంగతి కాదు కావున దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు దాన్ని వ్యతిరేకించే పద్ధతిని వ్యతిరేకిస్తున్నారు విధానాలు వ్యతిరేక ఆబ్జెక్ట్ ఏముండాలి తెలంగాణ రాష్ట్ర సాధన ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ లేకుండా ఉన్నందున ఆశయం సిద్ధిలో ఆలస్యమవుతుంది మీరందరు ఏకం కానప్పుడు సెంటర్లో ఎవరు అందరు ఏకం లేదు నాయకులు తల ఒక్క మాట్లాడుతున్నారు దాంట్లో అర్థం లేదు యు గెట్ యునైటెడ్ ఫస్ట్ ఓకే దెన్ యూ డిమాండ్ మీరు యునైటెడ్ మనసు చెప్పారా మీరు ఓట్లు సీట్లు నోట్ల కోసం కోసం పోరాటం తెలంగాణ చెయ్యి అని వారి మనుషులు నాతో కలిసినప్పుడు కూడా చెప్పాను నేను డైరెక్ట్గా దేవేంద్ర గౌడ్ బయట వచ్చినప్పుడు ఒక నూతన వాతావరణం వచ్చే సంగతి ఉంది అప్పుడు అందరు కలిసి కట్టుగా పోవటం బాగుంటుంది అని చెప్పి నేను పర్సనల్గా మాట్లాడినా వారి మనుషులు కూడా వచ్చినారు కానీ స్పందన లేదు నేను మొన్న ఇటీవల సత్యాగ్రహ యాత్ర టు పార్లమెంట్ అనే పేరుతో ఇరవై నాలుగు తేదీని మేము నిర్ణయం చేసినాం ఒక దిన మొదలు డిఫరెంట్ పార్టీ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అలయన్సెస్ వాళ్ళను డిన్నర్ పైన ఇన్వైట్ చేసినాం నాకు ఇష్టం లేకుండా ఇంత పూర్వ ఆనా చేయలేదు కదా అని ఊరుకుంటే విలేఖరులు నాకు అడ్వైజ్ చేసినారు ఒకసారి చేయటం బాగుంటుంది కదా అంటే వాళ్ళ ముందే టెలిఫోన్ చేసిన రెండవ తేదీన డిన్నర్ సమయంలో వారు వస్తానని అన్నారు విజయశాంతి కూడా మీరు చెప్పండి మాట్లాడాలంటే లేలే మేమిద్దరం వస్తామని అన్నారు తప్పించుకున్నారు దానికి రాలేదు యాత్ర కూడా రాలేదు పార్లమెంట్లో ఢిల్లీ కూడా రాలా రాలే కావున ఇంకా ముందు ఏం చేయాలి వారి వల్ల ఊరుకోమంటారా లేక తనకు తోచింది కర్తవ్య నిర్వహణ మేము చేయవలసిందా అనేది మా ముందు సమస్య మీకు అసలు మీద ఎందుకంత అపనమ్మకం చరిత్ర తెలంగాణది చరిత్రనే కాదు యావత్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దొరల రాజ్యం మొదలు కాదు ఇంటలెక్చువల్ కర్ణ అనేక రాష్ట్రాలలో చీఫ్ మినిస్టర్లు అయినారు కానీ ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీ టూ నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఫస్ట్ ఎన్నికలప్పుడు రిజర్వ్ సీట్లో ఎవరు యోగ్యులుగా లేకపోతే దొరలు తన పాలేలను పెట్టి నెగ్గించిన సంగతులు ఎన్నికలు ఉన్నాయి గ్రామసీమలలో తరతరాల నుండి కులాధారమైనటువంటి సొసైటీ ఇండియన్లు ఆ సొసైటీలో కులం సామాజిక జీవితాల కొరకు వృత్తి కొరకేమో క్లాస్ వర్గం ఈ రెండు ఈ వీటిలో గ్రామ పరిపాలన పటేల్ పట్వారి దేశ్ముఖ్ వతందార్ ఈ పేరుతో ఉండేటువంటి పేర్లు వేరే ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాదు హైదరాబాద్లో కాదు అనేక ప్రాంతాలలో అనేక భారతదేశం మొత్తం మీరు చూసినట్టుంటే ఇది కులాధారమైనటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్ సొసైటీ వర్చెస్టమ్ పబ్లిక్ యాక్టివిటీలో పొలిటికల్ మ్యాటర్స్లో గవర్నమెంట్ అఫేర్స్లో ఈ రెండు కులాలకు మాత్రమే ప్రాధాన్యం ఉండింది కులాలు పటేల్ పట్వారి పటేల్ పట్వారి పటేల్ పట్వారి వేరే చోట చౌదరి అంటారు ఇంకో చోట ఇంకో పేర్లు అంటారు కానీ ల్యాండ్ లార్డ్ ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్ ఫోర్సెస్ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇవి రెండు కలిసి రెవెన్యూ కలెక్ట్ చేసేది అడ్మిషన్ తీసుకునేది కావున పట్టింపు లేదు మేము రైట్ ఆఫ్ ఓట్ గా ఉన్నా ఎక్సర్సైజ్ ఆఫ్ ఓట్ తన మేలు కొరకు చేసేటువంటి ప్రకృతి వాళ్ళు లేకుండేది దొరలు ఎటు చెప్తే అటు ఎన్నిక ఓటు వేయాలి లేకుంటే ఊర్లో ఉండటం వాళ్ళ కష్టం జీవితం కష్టం అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టే వ్యవహారాలు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా ఇప్పుడు కూడా గ్రామాల క్రమంగా తగ్గింది అది నైన్టీన్ ఫార్టీ సిక్స్టీలో బలవంతరా మెహతా రిపోర్ట్ ఇచ్చిన విధానంగా పంచాయతీ రాజ్ సిస్టమ్ పంచాయతీ రాజ్ సిస్టమ్ వచ్చినా అక్కడ పంచాయతీ రిజర్వ్ సీట్లు ననిపిన దొర వచ్చినట్టుంటే ఆ సర్పంచ్ నిలబడి నమస్కారం చేయవలసిందే ఆ సెన్సు ఇప్పుడు కూడా రిజర్వేషన్ షెడ్యూల్ కాస్ట్ అంతవరకు షెడ్యూల్ ట్రైబ్ అంతవరకు ఉంది బ్యాక్ క్లాస్కు చాలా కష్టంతో రిజర్వేషన్ సంగతి వచ్చింది అది సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వటం లేదు దురదృష్టం ఏమిటంటే రిజర్వేషన్ వల్ల బాగా అయిన వాళ్ళు తిరిగి మళ్ళీ తన వర్గాన్ని మేలు కొరకు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సెల్ఫ్ సెంటర్ అయిపోయి వాళ్ళు ఒక రకమైన కావున రియాలిటీ ఏమిటంటే సొసైటీలో సామాజిక న్యాయం లేదు ప్రభుత్వం ఏర్పడేదంటూ సామాజిక న్యాయం లేదు ఫిఫ్టీ టూలో ఎన్నికల్లో బ్రాహ్మణులు లేక కర్ణం రకమైన వాళ్ళు మీ చీఫ్ మినిస్టర్లు అయినా అధిక సంఖ్యలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి భూసంవర్గాలు ఆ భూసంవర్గాలు ది హ్ టేస్టెడ్ ది పవర్ స్టేట్ లెవెల్ ఆ పవర్ను మళ్ళీ రాబట్టుకోవాలనే దృష్టితోటి తను మాబులైజ్ చేసినారు డబ్బు సంపాదన ఓట ప్రజలను అదుపులో పెట్టుకునే సంగతి ఆ ప్రయత్నాల ఫలితంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫిఫ్టీ సెవెన్ అండ్ ఆన్వర్డ్స్ క్రమంగా మీరు ఇండియాలో చూసినటువంటి ఈ బ్రాహ్మణ కన్నం సెక్షన్ ఇంటలెక్చువల్ మినిస్టర్ మంత్రివర్గాలు ఉన్నటువంటి స్థలంలో లార్డ్ డామినేటెడ్ సెక్షన్స్ వచ్చినాయి గవర్నమెంట్ వచ్చినాయి వాడు వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఇన్ ది ఇన్ దన్ అడిషన్ టు ది అగ్రికల్చర్ డామినేషన్ ఇన్ ది అగ్రికల్చర్ ఫీల్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేరుకున్నారు అంతేకాదు పెట్టుబడి వ్యవహారాలలో చేరుకున్నారు సోషల్ ఫీల్డ్లో కూడా అవసరం పెంచుకున్నారు స్పోర్ట్స్ ఫీల్డ్లో కూడా పెంచుకున్నారు జీవిత అన్ని రంగాలలో మెచుసినట్టుంటే వారు వారు చెంతనైన తర్వాత నీతి తగ్గిపోయింది అవినీతికి పూనుకొని మళ్ళీ సంపాదన ఖర్చు పెట్టడం గ్రామల్గా గ్రాడ్యువల్గా క్రిమినల్ మైండెడ్ క్రిమినల్ వాళ్ళు ఎక్కువగా శాసనసభలో రావటం మొదలు పెట్టారు ఆఫీసర్లు కూడా అదే వైఖరిలో పోయినారు సిన్సిటీ సర్వీస్ తక్కువ మోటివేషన్ ఆఫ్ అర్నింగ్ ఎక్కువ ఎంతవరకు అంటే కొందరు చెప్పేవాళ్ళు చేరు మీద కూర్చున్నాము జీతం ఇస్తున్నారు పని చేయడానికి డబ్బు కావాలి అవును దట్ వాస్ ద ట్రెండ్ కరెక్ట్ ఇప్పుడు వాళ్ళ నైతిక విలువలు లేకుండా పోయినాయి మాట పైన నమ్మిక లేదు చేత పైన నమ్మిక లేదు కావున ఆ నాయ నాయకత్వం ఇమేజ్ అనేది ఏది ఉందో రానున్న తరానికి ఇమేజ్ క్రియేట్ చేసేటువంటి పర్సనాలిటీ లేదు అంటే ఇప్పుడు మీ దృష్టిలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాదంటారా నాయకత్వం వారి నాయకత్వం ఎవరు ఒక్క నాయకత్వం రాదండి క్రెడిట్ షుడ్ గో టు పీపుల్ ఓకే ఇది ఎవరి నాయకత్వంలో అందుకే చిన్న పార్టీ అది తన నాయకత్వంలో రాజ్యం సాధించాలనే సంగతి అంటే మెజారిటీలో ఉన్న పార్టీలు ఏం చేయాలి మీకు చిన్న చిన్న పార్టీ పెట్టుకొని మీరు డామినేట్ చేయదలుచుకున్నారు మాట చెల్లించుకో తలుచుకున్నారు రాజ్యం నడుపుతున్నటువంటి పార్టీలు లేక రాజ్యం నడిపే శక్తి గల ఇంతకంటే ఎక్కువ శక్తి వాళ్ళు పార్టీలు కానీ కదా అది నేను చెప్పేది అవినీతి ఇదొకటి ప్రయారిటీ మళ్ళీ స్ట్రెంగ్త్ ఆఫ్ ది పీపుల్ ఒకటో రెండు ముగ్గురు నలుగురు తెలంగాణ వాదులు మంత్రులను తెలంగాణ వాదు ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునేది అంటే సిన్సియరిటీ ఆఫ్ పర్పస్ టు అచీవ్ సేపరేట్ తెలంగాణ ఇస్ నాట్ దేర్ ఓకే ప్రయారిటీ తన శక్తి సమకూర్చుకునే ప్రయారిటీ బై పార్టీ తెలంగాణ పార్టీ బలపరిచే సంగతి ఉంది కానీ సమస్య ఏదంటే వీరు క్రెడిట్ తనకి పోవాలన్నప్పుడు పార్టీ వాళ్ళు ఆలోచన వాళ్ళు కూడా కావాలంటారు కదా కావున అధికారులు ఉన్న పార్టీ ఎప్పుడైనా క్రెడిట్ తనకు కందకు రావాలని చూస్తుంది కానీ అధికారంలో లేని పార్టీ అవకాశం సాధించాలన్నప్పుడు వారు ఎందుకు తోడ్పడుతుంది కరెక్ట్ ఇది సైకాలజికల్ ఎఫెక్ట్ వాడ థింకింగ్ కావున వారు రాదు వస్తుంది అనే మాట కాదు అనలిసిస్ చేస్తే అనలిసిస్లో రాంగ్ అప్రోచ్ అంబిషన్స్ అప్రోచ్ అందులో మళ్ళీ అదే మీరు ఇందాక చెప్పినట్టు ఓట్లు సీట్లు నోట్లు దానికి ప్రక్రియ కనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ మరి ఎంత ప్రజలకు వివరిస్తారా బాగా మీరు మీరు ప్రజల్లోకి వివరించి చెప్పడానికి మీరు సిద్ధపడుతున్నారా ప్రజలు ఇక్కడ వాళ్ళకి సందేహాలు ఉంటే అడిగితే మేము స్పష్టంగా చెప్తాం స్వార్థం మాకేం లేదు ఇప్పుడు మీరు ఏంటంటే మీరు గాంధీయ మార్గం అని అనుకుంటున్నారు మీరు బేసికల్గా గాంధీయవాది తెలంగాణ ఉద్యమము చాలా ఉవ్యత ఉధృతంగా వచ్చింది రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకలు అట్లా చాలా రకరకాల రూపాల్లో వచ్చింది విజిబుల్గా ఇట్లాంటి పరిస్థితుల్లో మీ గాంధీ మార్గం అంటే అది జనానికి ఎక్కుతుందా ఇప్పుడు సమస్య ఏమిటంటే సామరస్యంగా సాధిస్తామా ద్వేషపూరిత వ్యవహారాలలో సాధిస్తామా అందుకే టూ ఫోల్డ్ అప్రోచ్ మేము తీసుకున్నది ఓకే వన్ ఫోల్డ్ ఏమిటంటే ప్రజా ఉద్యమాలు ఎక్కువకెక్కు భారత ప్రభుత్వం పైన ప్రభావం కలిగించేటువంటివి తక్కువకు తక్కువ తెలంగాణ ప్రజలకు నష్టం కష్టం కలిగించాలి రెండోది ఆలస్యం ఎందుకవుతుంది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారు కొంత బర్గాలు కొందరు వ్యతిరేకం చేస్తున్నారు కావున వాళ్ళలో సద్భావం నిర్మాణం చేసి కూర్చుంటే రాండి కూర్చుంటా మాట్లాడతాం విడిపోతే బాగుంటుందా లేక కలిసి ఉంటే బాగుంటుందా నేను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సమైక్యవాదిని నా పైన రాళ్ళేయడం జరిగింది కానీ ఇన్ గుడ్ ఫేత్ మేము సపోర్ట్ చేసినాం పన్నెండు నెలల తర్వాత అనుభవం తర్వాత మార్చుకోవాల్సి వచ్చింది సిక్స్టీ నైన్లో మళ్ళీ ఉద్యమం వచ్చినప్పుడు నేను రాజీనామా పెడితే రాజమండ్రి జైల్లో పెట్టారు మీరు మంత్రిగా రాజీనామా చేశారు మంత్రిగా రాజీనామా చేసినాం కావున తప్పేమిటిది ప్రజా సమూహం ఎక్కువ పెరిగింది ప్రజా ఉద్యమం బాగా పెరిగింది మేము ఢిల్లీ నుంచి వచ్చినాం చెన్నారెడ్డి మేము ఆ రోజు నా దినమంతా సిటీలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రాత్రి ఇంటికి వచ్చిన ఎనిమిది తర్వాత తొమ్మిది గంటలకు పోలీసు వాళ్ళని పట్టుకుని నన్ను చెన్నారెడ్డిని తీసుకువెళ్ళారు అది అవుట్ సైడ్ తెలంగాణ తలదులు తీసుకువెళ్ళి మళ్ళీ రెండో దినం రాజమండ్రి జైల్లో పెట్టారు తప్పేం చేసినాము బై వే ఆఫ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ క్రష్ చేయాలంటే దాని రియాక్షన్ ఇంకా అయిపోతుంది కావున మేమే ఈ సద్భావం నిర్మా ప్రాంతీయ సద్భావం నిర్మాణం చేయాలనే ఉద్యమం మొదలుపెట్టాం దానికి ఇటీవల చాలా స్పందన వచ్చింది నెల్లూరులో కూడా వాళ్ళు మీటింగ్ పెట్టారు రమ్మని ఇప్పుడు ఇవాళ కూడా జమ్మల మడుగు వాళ్ళు టెలిఫోన్ చేసినారు విజయవాడ ప్రాంతం వాళ్ళు కూడా అడుగుతున్నారు విశాఖపట్నం ప్రాంతం వాళ్ళు అడుగుతున్నారు అయితే మనం కలిసి ఉంటామంటే ఇవాళ రేపు కలిసి ఉంటామంటే ఈ ఆధారంగా మొదలు జంటల్మెన్ అగ్రిమెంట్ పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా కలిసినాం అది అది విఫలమైంది ఇప్పుడు కూర్చొని మాట్లాడుకునే గతి కూడా లేదు ఆ పెద్ద మనుషులు ఎవరు కనిపించడం లేదు లేరు ఆ జనరేషన్ రెండు ప్రాంతాల విశ్వాసం విశ్వాస నిర్మాణం అయ్యేటువంటి వ్యక్తిత్వం లేదు అవును పెట్టే వ్యక్తిత్వాలు లేవు కలిసి విధంగా ఉంటారు నాకు చెప్పండి ఈవెన్ నౌం ప్రిపేర్ టు బి కన్విన్స్ ఇఫ్ ది ఆర్ ఏబుల్ టు కన్విన్స్ మీ ఐక్యంగా ఉంటే మంచిది అనేది సంగతి లార్జర్ ఇంట్రెస్ట్లో మంచిది అనే రకంగా అంటే చెప్పండి హూ విల్ డెలివర్ ద గుడ్స్ అగ్రిమెంట్ చేసి ఇప్పుడు అనేవాళ్ళకి అధికారంలో ఉండరు కదా అనేవాళ్ళు రాజ్యం చేయరు కదా నిర్వహించే వాళ్ళపైన నోటుతో మాట్లాడేదే ఉంటుంది చేతతో చేసేది అధికారం వాళ్ళకేం లేదు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్టూ అష్యూరెన్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి కదా ఒక్కసారి కాదు అనేకసార్లు ఫెయిల్ అయినాయి కదా కావున వేరే మార్గం లేదు అన్న తమ్ముళ్ళుగా మనం కలిసి విడిపోతాం విడిపోయి కలిసి ఉంటాం హుహృదయంతో ఉంటాం రెండు మూడు స్టేట్లు అయినా కానీ భారతదేశంలో అనేక రాష్ట్రాలలో పాత్ర వహించే పద్ధతిగా తెలుగుదేశం ఒక్కటి కంటే రెండు మూడు స్టేట్లుంటే తెలుగు వాళ్ళ జాతి అభివృద్ధి కొరకు నేషనల్ లెవెల్ కూడా పాత్ర సాధ్యం ఇంత విద్వేష వాతావరణం వచ్చాక కలిసి విడిపోయి విడిపోయి కలిసి ఉండటం అనేది సాధ్యం అసలా ఎందుకంటే విద్వేషాలు వచ్చినాయి కదా ఉభయ ప్రాంతాల మధ్య అది దాన్ని తగ్గించాలని జాయింట్గా మీటింగ్ పెట్టుకొని చర్చించి వారికి దేహగా ఫండమెంటల్ రైట్ డెమోక్రటిక్ రైట్ ఉంది నేను ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని చెప్పడానికి దాని డెమోక్రటిక్ రెస్పాన్సిబిలిటీ ఉంది మెజారిటీ ఒపీనియన్ ఇప్పుడు మెజారిటీ ఒపీనియన్ పార్లమెంట్ మెజారిటీ ఒపీనియన్ క్లియర్గా ఇన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ ఉంది పొలిటికల్ పార్టీస్ అందరూ టూ థౌజండ్ నైన్లో మేనిఫెస్టోలో డిక్లేర్ చేసిన తన సపోర్ట్ నైన్ డిసెంబర్ నాడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అవును ఇవన్నీ డెమోక్రటిక్ ప్రాసెస్లో నిర్ణయం చేసినటువంటి ప్రక్రియలు వీటిని ఆదరించకపోతే మరి డెమోక్రసీ ఎట్లా ఉంటుంది అందుకే మేము ఉన్నాం మీరు ఎండికేషన్ ఇస్తున్నారా లేక వైలెన్స్కు డెమోక్రసీలో అవకాశం ఉండరాదు అనే దృష్టితోటే మేము సత్యాగ్రహ కార్యక్రమం పీస్ఫుల్ సత్యాగ్రహం కరెక్టే మీరు ఇప్పుడు చెప్పారు వైలెన్స్ ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నారా మీరు మమ్మల్ని రెచ్చగొడుతున్నారా అని అడుగుతున్నారు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నేను కాదు వాళ్ళు అందుకే స్పీకర్ గారితో కూడా మేము నాడు సత్యాగ్రహ యాత్రతో పార్లమెంట్ అని తీసినప్పుడు అమర్జీల జ్యోతిలో శ్రద్ధాంజలి ఇచ్చి మేము నడుచుకుంటూ కొంత వారం వచ్చినాం వన్ ఓ క్లాక్ ఆమె టైం ఫిక్స్ చేసింది ఆమెతో కూడా అన్నాను మా మెమొరల్ని ఇచ్చాము మెమొరల్ రైటింగ్లు అన్నాం మీ మీ అధ్యక్షులు జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో మెజారిటీ ఉండేటప్పుడు ఆ మెజారిటీ అభిప్రాయాన్ని ఆదరించకపోవటం లేక అనౌన్స్ చేసిన స్టేట్మెంట్ను వాళ్ళు కాపాడుకోకపోవటం ఇది వేస్తా పోతే డెమోక్రసీ ఎట్లా వీక్ వీక్ కాకపోతే ఏమైతుందమ్మా కావున వారు ఐదర్ దే షుడ్ ప్ర ఇంట్రడ్యూస్ ద బిల్ ఇన్ ది జెస్టేషన్ ఆర్ ఎట్లీస్ట్ దే షుడ్ మేక్ క్లియర్ స్టేట్మెంట్ దట్ తెలంగాణ రాష్ట్ర నిర్మాణం ఖాయము ఇప్పుడు సందేహకరంగా ఉంది కదా ఉన్నదవును కాదు అని దానివల్లనే అందరూ కొట్టాడుకుంటున్నారు పంచాయతీ పెట్టుకుంటున్నారు కదా అది అనౌన్స్ చేసినప్పుడు ప్రకది ఒక్కట రెండో ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని ఉండాలి రాజధాని ఎక్కడ ఉండాలి అని వాటికి కొంత టైం పడితే దేవస్ టైం కానివ్వండి కానీ క్లారిటీ ఉండాలి కదా అది కాకుండా ఉండి రోజు తగాదులు ఉన్నా కానీ మీరు అధ్యక్షరాలు ఉండి కూర్చుంటే ఎట్లా అందుకే ఈ రెండిట్లు ఏదో ఒకటి క్లియర్ కాని వరకు వేరే బిజినెస్ స్టాండర్ట్ చేయకూడదు మీ అధ్యక్షతలో ఇది మీ పైన బాధ్యత కూడా ఉంది చెప్పండి పంతొమ్మిది అరవై తొమ్మిదిలో మీరు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు కదా మళ్ళీ ఇప్పుడు పాల్గొంటున్నారు బహుశా మీలాగా రెండు ఉద్యమాలు చూసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాప్పుడు ఇంత యాక్టివ్గా లేదు అంత తీవ్రంగా వచ్చిన ఉద్యమంలో కూడా పంతొమ్మిది అరవై తొమ్మిదిలో కూడా తెలంగాణ రాల అప్పుడు దానికి కారణం ఏంటి ఇప్పుడు కూడా ఇది సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం ఏంటి దాని మూల కారణం అండి రాజకీయ ఎత్తుగడలు రాజకీయ నాయకుల స్వార్థపరితమైన వైఖరి ఇవి నాయకత్వం ఎవరి చేతులు ఉంది భూస్వామి పెట్టుబడుల ఉంది జై ఆంధ్ర మూమెంట్ కూడా ఆంధ్ర వేరే కావాలన్నారు కదా అది కూడా మళ్ళీ మోసానికి గురైంది ఈ పెట్టుబడిదారుల వల్లనే ఎందుకంటే హైదరాబాద్లో ఏర్పరిచినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ను పివి నరసింహరావు ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతంలో ఇంటి చేయాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టారు అందులో సెలెక్ట్ కమిటీ నేను ఒక మెంబర్ని ఆ ల్యాండ్ రిఫార్మ్స్ వ్యతిరేకంగా చెప్పి ధైర్యం ఉండదు అవకాశం ఉండదు అని చెప్పి వారు జై ఆంధ్ర మూవ్మెంట్ తీసినారు తర్వాత జై ఆంధ్ర మూవ్మెంట్ బల బలమైన తర్వాత ఇది బెంగళరావు భూస్వాముల సహాయం సహకారం వలన వెంగళరావు ముఖ్యమంత్రి అయినారు వారు కూడా భూస్వామి వర్గానికి చెందిన కల్పించి మాట్లాడుతున్నా సార్ కావున అది అప్పుడు పోయింది ఇప్పుడు కూడా ఏమైంది దొరలు టిఆర్ఎస్ కాంగ్రెస్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో చేరింది దాని ఇంప్లిమెంట్ చేరిండు చేరింది వారు చేరినారు ఇక్కడ పది పదికొండు మనుషులను వయస్ రాజశేఖర్ రెడ్డి గారు లాగినారు అప్పుడు ఎందుకు ఊరుకున్నారు వీరు ఎందుకు రివోల్ట్ కాలేదు సెంట్రల్ మినిస్టర్ అయినారు ఆ మినిస్టర్ అయినా మినిస్టర్లో ఉండి అధికారం అధికారం వాడుకొని తెలంగాణ వచ్చే వరకు పట్టు ఉంటే దాని ప్రభావం వేరే ఉండేది అది అది వదులుకున్న సంగతి జరిగింది నేను రూపాలు ఎత్తుకున్నాను కాదు ఫ్యాక్ట్స్ మేము చెప్తున్నాను కావున చంద్రశేఖరరావు టూ థౌజండ్ నైన్లో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడుతో టీడీపీ ఆడతో అవును ఆ టీడీపీ ఆండు ఇప్పుడు ఇప్పుడు అప్పుడేమో లెటర్ రాసినారు తెలంగాణ విషయంలో ఇప్పుడేమో రెండు పాటలు పాడుతున్నారు అవును కావున ప్రజలలో నమ్మిక వారి వైఖరి విషయంలో ప్రజలకు సామాన్య ప్రజలకు నమ్మిక లేదు డబ్బు బలం లేక కుల బలం దానివల్ల వైఖరిలో ఉంది కానీ లేకపోతే ప్రజలకు నమ్మిక లేదు ప్రజలు ఏ విధంగా ఏ పార్టీ అయితే వారికి ఏమి సంబంధ మెజారిటీ జాయింట్ యాక్షన్ కమిటీసు సామాజిక సంఘాలు యువకులు విద్యార్థులు మహిళలు కుల సంఘాలు ఇవన్నీ సామాజిక సంఘాలు ఇంకొకటి చెప్పండి ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ నైన్లో రాజకీయ నాయకత్వ స్వార్థం వల్ల తెలంగాణ రాల కదా అంతేనా అవునా అంతే సో ఇప్పుడు కూడా పది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం సాగుతుంది ఇప్పుడు కూడా రాజకీయ నాయకత్వంలో స్వార్థం ఉందని మీరు నమ్ముతున్నారు కదా అందుకే నేను మేము తొమ్మిది మా మేము డిమాండ్ డిమాండ్స్ ఏం చేసింది యు స్టాండ్ సేవ్ డెమోక్రసీ సత్యాగార అర్జింగ్ అపౌన్ టు స్టాండ్ బై ట్రూత్ అండ్ ఆనర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ కమిట్మెంట్స్ వన్న ముఖర్జీ లెటర్ వచ్చి అందరిని అడిగింది మినిమం కామన్ ప్రోగ్రాంలు చేసింది సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కరీంనగర్లో ఉపన్యాసం ఇచ్చింది ఫార్టీ ఫార్టీ ఫోర్లో టూ టూ థౌసండ్ ఫోర్లో ఫోర్లో తర్వాత రాష్ట్రపతి ఉపన్యాసంలో ప్రసంగం చేసింది ఇవన్నీ దీని తర్వాత టూ థౌజండ్ నైన్లో చెప్పింది నేను అడిగింది ఒకటే ఇవన్నీ ఆనర్ దామన్నాము దాని విషయంలో మేమేం ఏం డిమాండ్ చేయటం లేదు స్వాతంత్ర ఉన్నారు మీరు ఇచ్చిన మాట అందులో టిఆర్ఎస్ వాళ్ళు చేసిన కాలంలో సంబంధించిన ఐదు నాలుగు డిమాండ్స్ వాళ్ళే ఉన్నాయి వాళ్ళ కాలంకు సంబంధించిన అది మేము అడుగుతున్నాం వాళ్ళు అడగటం లేదు సో ఇంత స్వార్థపూరిత నాయకత్వాలు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు వాళ్ళ ఆకాంక్ష నెరవేరుతుంది అసలా స్వార్థపూరిత నాయకత్వం ఉన్నంత వరకు కష్టం అండి అది కనిపిస్తుందిగా దానికి ఏమి కాలమే సమా సమాధానం చెప్పాలి కానీ కాలమే సమాధానం చెప్పాలి కానీ ఒక నీతి లేదు నియాయితీ లేదు ప్రజల పైన విశ్వాసం లేదు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ వస్తారో లేదు అనే సందేహం లేకపోలేదు అంతవరకు ఉండాలన్నా లేదా తన అధికారం వదులుకోవాలనే సందేహంగా మీరు అప్పుడు అరవై తొమ్మిదిలో మీరు రాజీనామా చేశారు మీ రాజీనామా ఉపసంహరింపజేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు కానీ మీరు వెళ్ళ అప్పుడు చీఫ్ నేను దాన్ని సీఎం కానీ మీరు వద్దని చెప్పి రాజీనామా చేసి మానేశారు పక్కకి వెళ్ళిపోయారు అంతే కదా అంతే కానీ ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు మంత్రులు చేసామని చెప్తున్నారు ఎమ్మెల్యేలు చేసామంటున్నారు ఆ రాజీనామాలు ఈ రాజీనామాలు ఒకటేనా అర్థం చేసుకోవాల్సింది మీరు చెప్పండి పెద్ద మనిషిగా రాజీనామాలు నేను వాలంటీర్గా చేసిన ఇప్పుడే ఒత్తడికి చేసేటువంటి వాడు చాలా మంది ఉన్నారు ఒత్తుడుగు లొంగి కాన్స్టెన్స్ ఏరియాలో పోయేటట్టు లేదు మళ్ళీ ఎన్నుకోబడితే అవకాశాలు లేవు దాని ఆ విధంగా తన పులిస్ని ఎట్లా కాపాడుకోవాలనేది టాప్ ప్రయారిటీ ఉంది దాని స్వార్థం అనండి స్వార్థం కాదనండి పర్సనల్ ఫ్యాక్టర్స్ అనండి ఏదనండి యథార్థాలు అవి కావున జగన్మోహన్ రెడ్డి మధ్యన దిగినాయి తెలంగాణ సమస్య అంతా ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర నిర్మాణం అయితే తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీ ఉంది గవర్నమెంట్ వస్తుంది ఆంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం రాజ్యమా కాంగ్రెస్ రాజ్యమా లేక జగన్మోహన్ రాజ్యమా రాజ్యమా అనేది సందేహకరంగా పరిస్థితులు ఉన్నాయి అవును జనరల్గా వీరడ్డు పడుతున్న సంగతి ఇది నా దగ్గర పోల్ట్ బ్యూరో జడ్జి నిర్ణయం ఉందండి టీడీపీది చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు జరిగింది దాని కాపీ ఉంది నా దగ్గర తో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనకు మేము మద్దతు పలుకుతాము ఇప్పుడు ఆ దాని అట్టే ఉంచి తెలంగాణ ప్రాంతం వాళ్ళేమో తెలంగాణ కావాలంటున్నారు కానీ చంద్రబాబు నాయుడుని మోసుకొని తిరుగుతున్నారు వారేమో ఆంధ్ర ప్రాంతంలో ఎన్కరేజ్ చేస్తున్నారు నోరిప్పి తెలంగాణకు మేము కట్టుబడి ఉన్నామని మాట చెప్పడం లేదు కావున పాలిటిక్స్ ఆర్ అంతఃపూర్వం కూడా ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రాల నిర్మాణం అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఇన్క్లూడ్ చేస్తుంది పిడిఎఫ్ బాండు ఎన్డిఏ బాండ్ ఎన్డిఏ బాండ్ లెడ్ బై తె వాజ్పేయి ఇది వాజ్పేయి గవర్నమెంట్ వాజ్పేయి గవర్నమెంట్ బాండ్ అప్పుడు అప్పుడు ఇన్క్లూడ్ ఎందుకు చేయలేదు మెజారిటీ సపోర్ట్ లో వీరి వీరి పైన ఆధారపడి ఉండే జీవితం ఇవన్నీ రాజకీయాలు యథార్థాలు అవును నేను కంప్లైంట్ చేస్తాను రేపైనా అంతే పరిస్థితిగా ఇప్పుడు అదే పరిస్థితి ఉందిగా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వలన కావున రూలింగ్ పార్టీ తన ఒక ప్రాంతంలో ప్రభుత్వం వచ్చే నమ్మిక లేని వాతావరణంలో రిస్క్ ఎందుకు తీసుకుంటుంది నో విల్ టేక్ రిస్క్ ఎట్ ది ఎగ్జిస్టెన్స్ ఎట్ ది డేంజర్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ సింపుల్ ఒకటే పాయింట్ వాళ్ళకి రాజకీయ ప్రయోజనం లేదే ఏ పార్టీ నిర్ణయం తీసుకోదు కదా పరిస్థితి అదే ఉంది ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ తప్పితే ఇంకెవరికి రాజకీయ ప్రయోజనం లేదు ఇక్కడ రావట్లా తెలంగాణలో ప్రజలలో రావటం అనే సమస్య కాదు నిర్ణయం చేసే అధికారం పైన అదే వాళ్ళకు కూడా లేదు ఇప్పుడు ప్రయోజనం ఇప్పుడు అందుకే వాళ్ళు లో పడుతున్నారు చిత్తూరు ఉంటే అందరూ ఫస్ట్ తెలంగాణ దెన్ పొలిటికల్ పార్టీ అనే స్టాండ్ తీసుకోవాలి అందరు ఏకమైతే తప్ప తెలంగాణ రాదు తెలంగాణ వచ్చే విషయంలో సందేహం కరంగా ఉంది అందుకే ప్రయత్నం చేసి చేసినా మళ్ళీ మొన్న మమ్మల్ని అన్న అన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్ మీరే అందరినీ పిలిపించండి అని మళ్ళీ ఎక్కడ పిలిపించాలి ఇంతవరకు ట్రై చేసినా కలిసి రావటం లేదు పర్సనల్గా నేను టెలిఫోన్ చేసినా కానీ మీరే చెప్పండి ఢిల్లీలో మేము అందరినీ పార్లమెంట్ మొదలు కాకపోవడం అందరినీ డిన్నర్ డిన్నర్ పైన పెట్టుకున్నాం తెలంగాణ వాదులే కదండి రావు ఒక చోట కలిసి మాట్లాడుకుని మీరు కావలిస్తే మీ స్టాండ్ మీరు గట్టిగా పెట్టుకోండి కానీ కలిసి మాట్లాడే ముఖాలు పరిస్థితి లేనప్పుడు ఎట్లా సాధించే సంగతి అయితే ఒక కేసీఆర్ తప్ప మిగతా పార్టీల వాళ్ళు మీతో కలిసి వస్తామని చెప్తున్నారా నేను అడగలే ప్రతి పార్టీని సహకారం చేసే కొరకు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి మీ ఇద్దరు కూడా కలిసి వచ్చే పరిస్థితులు చంద్రశేఖరరావు కలిసి వచ్చినటువంటి అందరు కలిసే అవకాశాలు ఉన్నాయి సో కానీ చంద్రశేఖరరావు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏమంటున్నారంటే వాళ్ళకి వ్యతిరేకంగా మీరు తెలంగాణ కోరుకోని వ్యక్తులు మీరు అందరు పోగేస్తున్నారు అంటే మీరు ఒక రకంగా తెలంగాణకు నష్టం చేస్తున్నారని చెప్తున్నారు అంటే శాతన కానీ సాధ్యం రాష్ట్రం తెచ్చుకునేటువంటి శక్తి లేని వాళ్ళు వాళ్ళకు వాళ్ళ కొరకు అందరిని వదులుకొని ఉండటమా లేక అందరిని ఏకం చేసి తెలంగాణ తెలంగాణ కొరకు వాడు అది తెలంగాణ కొరక చంద్రశేఖరరావు కొరక వారు వర మళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు వంద సీట్లు అసెంబ్లీ ఇంకా ఏదో పద్నాలుగు సీట్లు పన్నెండు సీట్లు అసెంబ్లీ పార్లమెంట్ తీసుకున్నాను అంటే అంతవరకు మీరు తెలంగాణ వద్దన్నట్టు సమయ కదా అదే కావున వైఖరి ఏదైనా మాట మాటకు చేతకు సంబంధం ఉండాలి కొద్దిగా నేను నా ఇంట్లో జన్మించినటువంటి నా విషయం తల్లి అవును గర్భం 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 కావదు దానికి నేను వ్యతిరేకంగా కళలు కూడా అనుకునే అవకాశం లేదు మాకు స్వార్థం ఏం లేదు కదా ఏమైనా స్వార్థం ఉంటే కదా అందరినీ ఏకం చేసారు అందుకే మీరే అందరు ఏకం కాండి అన్నాం నమ్మల్ని దూరం ఉంచండి మీరే ఏకం కాండి ఏకమై కలెక్టివ్ లీడర్షిప్ డెవలప్ చేసి కలెక్టివ్ ఫోర్స్ కలెక్టివ్ లీడర్షిప్ రావాలి లేకపోతే ఇప్పుడు ఈ వాతావరణంలో వేరే మార్గం లేదు కదా కానీ అది జరగదు పొలిటికల్ జేఏసీ అని పెట్టిన అందరూ థాట్లెస్ ప్రోగ్రామ్ అది ఏంటి జేసిన పేరుతో పాప అందరినీ ఇన్వాల్వ్ అయినారు కానీ కష్టపడ్డది ఎవరు నష్టపడ్డది ఎవరు భుక్తి లేనివాడు వాడు పని చేసేవాడు చిన్న షాపులు పెట్టుకునేవాడు ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు సఫర్ అయినారు సో ఇప్పుడు అది ఒక ఎన్ని కరెక్టే కానీ మీకున్న అనుభవంతో అంటే తొంభై ఏడు సంవత్సరాల జీవితం అంటే ఒక రకంగా సంపూర్ణ జీవితం మీది కదా సంపూర్ణ జీవితం ఎన్నో ఎన్నో ఆటపోట్లు చూశారు రాజకీయాల్లో మీరు మంత్రి పదవి అనుభవించారు ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఉన్నారు స్పీకర్గా ఉన్నారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు సో మీకు కొత్త ఏం లేదు ముఖ్యమంత్రి పదవి తప్పితే మిగతాది అన్ని దాదాపుగా మీరు నాకు ముఖ్యమంత్రి పదవి కంటే ఎక్కువ తెలంగాణ సమస్య చెప్తున్నా ముఖ్యమంత్రి పదవి ఆశలు పెట్టుకొని నేను రంగంలో మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని నేను అనడంలా ఇంత అనుభవంలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత మీకు అసలు తెలంగాణ సమస్య సమీప భవిష్యత్తులో పరిష్కారం అవుతుందని ఆశ ఉందా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మారినటువంటి తప్పనిసరి వాళ్ళు ఏదో నైన్టీన్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల వరకు అని అంటున్నారు కదా అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం కేవలం పార్టీ ఇంట్రెస్టు తర్వాత ప్రజలలో ఉన్నటువంటి కొన్ని వ్యతిరేక భావాలు ఈ రెండింటి విషయంలో పరిస్థితిని కొద్దిగా మార్పు వచ్చినట్టుంటే తప్పనిసరి తెలంగాణ రాష్ట్ర నిర్మాణం అవుతుంది ఆంధ్రలో ఒకటా రెండా అనేది తేల్చుకునే విషయంలో ప్రాసెస్ మొదలు పెట్టాలి అందుకే మేము ఆంధ్రలో ఈవెన్ నార్త్ కోస్టల్ ఆంధ్ర అదొక ఒక బిట్ ఉంది అవును అవును కోస్టల్ ఆంధ్ర ఒకటి ఉంది రాయలసీమ ఒకటి ఉంది నెల్లూరులో పోయినప్పుడు వాళ్ళందరు వాదించినారు మాకు జమ్మల అయితే వాళ్ళు ఆహ్వానిస్తున్న దానికి రాయలసీమ కావాలని రాయలసీమ కావాలన్నప్పుడు నేను వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి దాన్ని ఎట్లా హల్ పాటు చేయాలని మీరు చాలా మాట్లాడుకోవాలి ఎవరో నిర్ణయం చేసిన దాన్ని ఫాలో చేయటం లేక క్రిసేజ్ చేయటం సరైనది కాదు బాధ్యత గల నాయకులు ప్రజా నాయకులు మాట్లాడే వాళ్ళంతా కూతోని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది కరెక్టే అక్కడ ప్రజల్ని కన్విన్స్ చేయడానికి వెళ్తున్నారు కరెక్టే మీతో పాటు తీసుకెళ్తున్నారు రాజగోపాల్ని కరుడు కట్టిన సమైక్యవాది రాజగోపాల్ని ఏమన్నా మచ్చగారి మీరు కొద్దిగా గొప్ప కొంతవరకు మార్పు జరిగిన సంగతి ఏమిటంటే ఏ రోజున మేము ఇరవై తొమ్మిదో తేదీన ముప్పై తేదీన బహుశా డిన్నర్లో అరవై రోజున ది స్టేట్మెంట్ వచ్చింది చిన్న రాష్ట్రాల వలన ప్రజలకు మేలు కలుగుతుంది అనే దాంట్లో సందేహం లేదు అని ద బిగ్ థింగ్ అది నేను అక్కడ చెప్పిన చిన్న రాష్ట్రాల వలన మేలు కలుగుతుంది ప్రజలకి అన్నప్పుడు ప్రజలకు మేలు కలిగేదానికి తోడుపడకపోవటం ఏమిటి అని అది నెక్స్ట్ స్టేజ్లో నెక్స్ట్ స్టేజ్లో ప్రజలకు తోడుపడే రకంగా ప్రజలకు మేలు కలిగే రకంగా ఉన్నదన్నప్పుడు ఆఫ్ ద హ్యాండ్ తక్షణమే ఇమీడియట్గా కాదు వారి మంచితనాన్ని వాడుకొని వాళ్ళు ఉన్న కొద్ది ప్రతి వంక్తిలో మంచితనం ఉంటుంది చెడు చెడు ఉంటుంది కావున ఒక ప్రెస్ ఒక విలేక విలేకరి కాదు సాక్షి టీవీ వాళ్ళు అడిగినప్పుడు నేను వారికి చెప్పిన మంచితనం చెడుతనం ఉంటుంది మంచితనాన్ని వాడుకొని పాజిటివ్ థింకింగ్లో డెవలప్ చేయటం అనేది ఒక ప్రా ప్రక్రియ లేకపోతే చెడు ఉన్నది దాన్నే పట్టుకొని మనిషి చెడు చెడు అన్నట్టు ఇంకా గట్టి పడతాడు చెడిపోతాడు కానీ ఉపయోగకరంగా ఉండదు సో సోడపడి రాజగోపాల్ కొంత మారాడు అంటారు మీరు మారుతున్నాడు మారవలసిందే మారకపోతే వారి ఫ్యూచర్ వారికి అంధకారంలో ఉంటుంది అన్నారు ఇది వ్యక్తిగతంగా వారితో అన్నా మీ బహిరంగంగా అడుగుతున్నాను వారు చంద్రబాబు నాయుడుతో లేక రా పో తలుచుకున్నాడా లేక జగన్మోహన్ పో తలుచుకున్నాడా లేక కాంగ్రెస్ లో ఉండి బలోపీతంకున్నాడు ఫ్యూచర్ లో మార్పు ఎప్పటికీ డెమోక్రటిక్ వారేమన్నారు ఇది ఒక్కటి లాస్ట్ మీటింగ్ అయితే నేను తోడ్పడతాను ఈశ్వర్ చేయాలి ముందు చిన్న రాష్ట్రాలు నిర్మాణం కాకుండా ఉండాలి పార్లమెంట్లో అనే రకంగా అంటే నేను అన్నాను పార్లమెంట్ డిక్టే చేసే అధికారం వ్యక్తిగతంగా లేదు కదా ఇది అథారిటీ పార్లమెంట్ ఈజ్ అన్ అథారిటీ కావున డెమోక్రటిక్ ప్రిన్సిపల్ మీరు అగ్రి అవుతున్నప్పుడు డెమోక్రటిక్ రెస్పాన్సిబిలిటీ కూడా మీరు రైట్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా గౌరవించండి అని వచ్చే కొంత సెన్సిబుల్ మాట కదనండి అవును విమర్శన అనే బదులు మంచితనం ప్రతివారి మంచితనాన్ని వాడుకుంటే మంచితనం ఫలితాలు వస్తాయి కానీ అట్లా కాదు మీతో వ్యక్తిగతంగా మాట్లాడే సంభాషించేటప్పుడు లగడపాటి వ్యక్తం చేశాడా వచ్చింది కదా ఒకసారి దగ్గరపాటి నేను జనరల్ అప్పీల్ చేసిన కూర్చొని మాట్లాడాలి డిస్కస్ చేయడం దాన్ని ఆదరించి వారు లెటర్ రాసినారు నేను చదివినాను ఆయన చాలా మంచి ఐడియా నేను వచ్చి కలు కలు తలుచుకున్నాను వారు వచ్చి కలిసినారు కలిసాడు కరెక్టే ఏమన్నాడు కలిసినప్పుడు వారి అభిప్రాయాల మార్గం నా అభిప్రాయాలు నాకు నేను చెప్పిన మొదలు హృదయాలు కడక్కోండి ద్వేషాల కంటే మొదలు హృదయాలు కలిసే పద్ధతి చేయండి కన్సిడేషన్ మారుతుంది మంచి విధాలు కాకుండా కన్విక్షన్స్ అని చెప్పి వేరే కక్షలు మనుషులు పెట్టుకొని పట్టుదల పెట్టుకొని పట్టుదల లేక కన్విక్షను లేక నమ్మిక అనే దానికి కారణాలు ఉండవు కావున అవి అవన్నీ పక్కకు పెట్టి యుక్తంగా డిస్కస్ చేయండి ఆలోచన చేయండి భవిష్యత్తు వారికి కూడా ఈ విధంగా అడ్డుపడితే మెజారిటీ ఒపీనియన్ అడ్డుపడితే ఎంతవరకు వారు అడ్డుపడగలుగుతారు దాని ఫ్యూచర్ ఏమిటిది అని వారు రాజగోపాల్ కాదు అందరూ కూడా సమైక్య బాధలు ఇప్పుడు కూడా నేను మీ ద్వారా చెప్తున్నాను రాండి మీరు కూర్చుంటే ఆయన ప్రిపేర్ టూ ఇక్కడే మీ దగ్గరనే కూర్చోండి మీరు ఏ ఏ విధంగా సెటిల్మెంట్ చేయదలుచుకున్నారు దాని ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అపనమ్మకం కలిగే విధంగా ఉన్న వాతావరణం ఎట్లా మీరు ఓవర్కమ్ చేస్తారు కలిగే నాయకత్వం ఎవరు అవన్నీ సంగతి పెట్టుకుని యథార్థాలు కూడా గమనించాలి కదా ఇప్పుడు మీరు ఒక రాజగోపాల్ని వెంట తీసుకుని వెళ్తున్నారు నేను వెంట తీసుకొని వెళ్తలేను ఎవరిని అందరినీ ఆహ్వానిస్తున్నాను కూతుని మాట్లాడండి చెప్పి వచ్చిన వాళ్ళతో దివాకర్ దివాకర్ రెడ్డి కూడా వచ్చి కాల్చిన రాయాల్సిన వాళ్ళు వారికి ఒక అభిప్రాయాలు కలిగిన వారికి నేను అదే విషయం అట్లా కాదు నేను ఇది వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అట్లా కాకుండా తెలుగుదేశం ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా కలవనప్పుడు అక్కడ మాత్రం మళ్ళీ సేమ్ ఇట్లాంటి సమస్య రాదని గ్యారంటీ ఏముంది వాళ్ళకి కలిగే సంగతి ఉందా లేదా కాదు మెజారిటీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది లెడ్ బై గవర్నమెంట్ ఓకే వాళ్ళు అనుకుంటే సరిపోతుంది అనేది వాళ్ళు వాళ్ళు నిర్ణయం చేసే సంగతి పైన ఉండాలి వాళ్ళు నిర్ణయం దాంట్లో వీళ్ళు పడితే వీళ్ళ గవర్నమెంట్ ఉంటుందో పోదు అని సెంటర్కి కూడా భయమే కదా దీని మీద ఈ విధంగా వాదనలోనే వాదనలోనే కొంత లోపం ఉంది అనేది మొదలు అర్థం చేసుకోవాలి మెజారిటీ ఉంది కదా అని ఒత్తిడి పెట్టి చెప్పినట్టు అంటే మరి కాంగ్రెస్ని బలపరచలుచుకున్నారా మీకం చేయదలుచుకున్నారా కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు తర్వాత బీజేపీ వాళ్ళు అందరు కలిసినటువంటి ఎంపీలు మొత్తం ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉన్నారు అవును వీళ్ళ వీళ్ళ వీళ్ళు ఎన్ బ్లాక్గా వీరికి విడిపోయినట్టుంటే గవర్నమెంట్కే ప్రమాదం ఉంది ఇప్పుడు బీజేపీ వాళ్ళు తోడ్పడతామంటున్నారు కానీ ఆ నో కాన్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు అవును కావున ఇంటర్నల్ పాలిటిక్స్ సమస్యలు ఇవి ఉన్నాయి యార్థాలు కూడా కొంత అర్థం చేసుకున్నా ఇప్పుడు యూపీలో మాయావతి నాలుగు రాష్ట్రాలు చేయాలని తీర్మానం చేశాక కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా వ్యతిరేకిస్తున్నాయి యూపీ విభజనని దాని ప్రభావం కూడా తెలంగాణ మీద పడుతుంది కదా దాని ప్రభావం పడేది తెలంగాణ ఇష్యూ ఇట్ ఇస్ డిమర్జర్ ఇష్యూ నాట్ డివిజన్ టెక్నికల్గా చెప్పింది కరెక్ట్ డిమర్జర్ డివి డివిజన్ కాదు కావున ఒప్పందం ప్రకారంగా ఇందులో చేర్చడం జరిగింది ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్కు వ్యతిరేకంగా వారు రిజెక్ట్ ప్లీ ఆంధ్ర వాళ్ళ నాయకులు ప్రీలున్న రిజెక్ట్ చేసినారు రెండు తీర్మానాలు అసెంబ్లీలో ఆంధ్ర అసెంబ్లీలో పాస్ చేసినారు ఎస్టూర్ఎస్ చేసి దాని ఆధారంగా జెంటల్మెన్ అగ్రిమెంట్ వర్కౌట్ అయింది కావున ఈ తెలంగాణ ఇష్యూ ఇది డిఫరెంట్ వన్ దీన్ని ఆల్ ఇండియా లేవల్లో క్లబ్ చేయడం సరైనది కాదు రైట్ ఇప్పుడు మీరు మామూలుగా సరే మీరు మీ దృష్టిలో ఏంటంటే పరిస్థితులు ఇట్లాగా ఉండి రాజకీయ పార్టీలు ఎవరి దారిలో వాళ్ళు వెళ్తే తెలంగాణ సమస్య పరిష్కారం కాదు అదే ఏదారుదం అండి ఏకమై ఒక దారిలో ఉన్నట్టుంటే ఏకమవాలి ఉమ్మడి నాయకత్వం రావాలి మరి వేరే మార్గం లేదు కదా అదే ఉమ్మడి జాయింట్గా చంద్రశేఖరరావు అధ్యక్షులని వాళ్ళందరూ ఏకమైతే చంద్రశేఖరరావు కాన్ఫిడెన్స్ గిన్ గెయిన్ చేయండి మాకైతే మేము ఇది అధికారులకు కోరికలు ఉన్నవాళ్ళం కాదు అవును కానీ ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు కదా నేను అనేది ఐక్యత ఇస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఓకే ప్రయారిటీస్ టు ద పొలిటికల్ పార్టీ నాట్ టు ది సెపరేట్ తెలంగాణ ఇష్యూ దట్ ఈస్ ద హోల్ థింగ్ సో అక్కడ క్లియర్ క్లారిటీ వచ్చేసింది సో తెలంగాణ ప్రజలు మీరు చెప్పిన తర్వాత అర్థం చేసుకోవాలి ఇక ఇదే నాయకత్వం ఉంటే కనుక తెలంగాణ సమస్య పరిష్కారం కాదు అని అంతే కదా దానికి ఇంకోటండి బలోపీఠం డబ్బు సమస్య కూడా ఉంది చాలా ఏ ఉద్యమాలలో కూడా డబ్బు లేని పనులు జరగవు అవును ఎన్నికలు జరగవు ఏది జరగదు అందుకే మరీ ముఖ్యంగా ఈ ఈ ఈ మా మా ప్రయత్నాలలో మేము అన్నాం కదా ఆర్థికంగా బలంగా ఉన్నాము శారీరకంగా బలహీనంగా ఉన్నాము అవును అవును వీటిని అర్థం చేసుకున్న వాళ్ళు ప్రజలు ఈ శక్తులు అందించినట్టు ఉంటే తెలంగాణ సాధన సో మీకు శక్తి సామర్థ్యాలు కల్పిస్తే మీరు ఆటోమేటిక్గా మీరు నాయకత్వం అందరినీ కలుపుతారు ఒక దగ్గర అందరు కలిపి జాయింట్ కలెక్టివ్ అంటున్నాం కన్వీనర్ లేక వారు ఎందుకు రాజకీయ పార్టీ కలెక్టివ్గా అందరినీ పెట్టండి కన్వీనర్ అటువంటి వాడని మీరు నాన్ పొలిటికల్ పార్టీ లేక నమ్మికున్నటువంటి మంచి ఒక్కల్లో ఇద్దరి పెట్టుకోండి ఏ పార్టీకి సంబంధం లేదు తెలంగాణ వచ్చే వరకు మీరు ఈ విషయాన్ని చెప్పారా జేఏసీ చైర్మన్ కి నేను చెప్పిన అందరం కలిసి ఒక ఫార్మ్ చేయడం బాగుంటుంది అన్ని వారి ఇంటికి వచ్చి మాట్లాడిన మేము ఆలోచన చేస్తాం కన్సిడర్ చేస్తామన్నారు తన దారి తనకే ఓకే సో మీరు ముందు గాంధీవాదా తర్వాత కాంగ్రెస్ వాదా నేను మొదలు గాంధీవాదిని నైన్టీన్ సిక్స్ థర్టీ వన్ టూలో సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు గాంధీ గారు నేను రాజురా మానే బార్డర్ ఏరియా ఆదిలాబాద్ అక్కడ నుంచి చంద్రపూర్ అని విదర్భ ఏరియా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరు అక్కడ నడుచుకుంటూ విద్యార్థులను తీసుకొని వెళ్ళి గాంధీ గారి దర్శనం చేసిన అప్పటి నుండి మరి ప్రభావం నాపైన పడి గాంధీవాదిగానే ప్రజా సేవలు చేస్తూ వారి ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నాను మన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాను హైదరాబాద్ రాష్ట్రంలో కూడా క్విట్ ఇండియా మూమెంట్ యాక్టివిటీని నడిపి నిర్వహించినాము ఈ విధంగా కాటే హింసాత్మకాన్ని గాంధీ గారు అన్నది పర్ఫెక్టుల్గా ఆర్గనైజ్ బేస్ పైన హింసా చర్యలు తీసుకుంటే చూసుకుంటూ ఉండేది ఉండదు అందుకే రజాకారుల కాలంలో దౌర్జన్యాలు చాలా ముస్లింస్ పైన కూడా పైన ముస్లిం పైన నేషన్స్ ముస్లిం పైన ఉన్నందున అప్పుడు డిఫెన్స్ కౌన్సిల్స్ అని ఏర్పరిచి రక్ష దళాలను ఇచ్చినాం ఆ సందర్భంలోనే కొన్ని థర్టీన్ అరెస్ట్ వారెంట్స్ ఇన్క్లూడింగ్ నైజాం బాంబ్ కేస్ నా పైన ఉండినయి పోలీస్ ఆక్షన్ తర్వాత నేను తిరిగి వచ్చినాను అండర్ గ్రౌండ్ ఉంది ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అండర్ గ్రౌండ్ అజ్ఞాతంలో సుమారు సంవత్సరం 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 కొన్ని నెలలు సో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు రజాకార వ్యతిరేకంగా నైజాం వ్యతిరేకంగా నైజాం తన తుపాకి పట్టారా నేను తుపాకి పట్టలే పట్టే వాళ్ళకి తోడుపడ్డాను బాం నేనే లేదు వేసే వాళ్ళకి తోడుపడ్డాను సో మీ మేధస్సునిచ్చారు వాళ్ళకి గైడెన్స్ ఎందుకంటే ఫిఫ్టీ టూ మూవ్మెంట్ లో కూడా ఫార్టీ టూ క్విట్ ఇండియా లో గాంధీ గారు క్విట్ ఇండియా పిలిపించినారు దానిపైన అనేక వాళ్ళు అరెస్ట్ చేయి తగరాలు చేసినారు కొందరేమో రైడికల్స్ లేక సోషలిస్ట్ భావాలు గల వాళ్ళు వాళ్ళు ఉగ్రవాది కార్యక్రమాల పనులు పెట్టారు అచ్యుత మేనన్ వీరు జయప్రకాష్ నారాయణ్ అతను ఇంకోహి రామ లోయా వీళ్ళందరూ ఉగ్రవాదం యాక్టివిటీలో ఉంటే నెహ్రూ గారు బయట జైలు నుంచి వచ్చిన తర్వాత ఐ ఇట్ అన్నాడు ఐ అన్నారు ఐనిట్ అన్నాడు అవును అంటే ఉన్న వాతావరణ పరిస్థితుల్లో చేయవలసిన సంగతి ఉంది కానీ బేసిక్గా నేను అహింసవాది కాదు హింసావాదిని కాదు అహింసవాదిని కన్స్ట్రక్టివ్ వర్క్ చేసి న్యాయం సమాజంలో తీసుకురావాలని అప్పటి నుంచి ఇంతవరకు ఈ వయసులో కూడా సోషల్ జస్టిస్ కొరకు లీడింగ్ పార్ట్ వహిస్తున్నాను జీవితంలో అది సాధించే వరకు ఉండగలదు లేక అది సాధించక పూర్వం నేను ఇది ప్రపంచం వదిలిపెట్టిపోవద్దు మీరు ఒకటి గాంధీయవాదం చూశారు అత్యున్నత విలువలను చూశారు మీరు అధపాతాలను చూస్తున్నాం ఇప్పుడు మనం విలువల విషయంలో ఎంత పాతాల పాతాలను దిగజారామో కూడా తెలిసిపోతుంది మీకు ఈ మొత్తం ఈ పరిస్థితి చూస్తే మీకు బాధ అని మంచుకు చాలా బాధ కలుగుతుందండి మేము స్వాతంత్ర సమాజంలో త్యాగాలు చేసింది దీని కొరకు కాదు సమాజంలో నీతి నిజాయితీ ఉండాలి సమాజంలో ఆదర్శవంతమైన వైఖరి ఉండాలి కానీ వీటన్ని ఇవన్నీ కూడా క్షీణింపిపోతున్నాయి రానున్న జనరేషన్కు మార్గదర్శం చేసే చూసే శక్తి కాదు కావున ఎటు పోతుందో దేశం తెలియదు నా పర్సనల్ ఒపీనియన్ అని సెట్ చేయటానికి కాన్స్టిట్యూషన్లో చాలా లోపాలు ఉన్నాయి కావున సోషల్ జస్టిస్ అయ్యే పద్ధతిగా అనే ఫీల్డ్లలో కాన్స్టిట్యూషన్లోనే కొంత మార్పు అవసరం ఉంటుంది నా అభిప్రాయం అంటే మీరు ఒకటి చెప్పారు ఇప్పుడు ఇందాక కూడా రిజర్వేషన్ల పేరు మీద కొంతమంది ఈ సామాజిక వర్గాలు కింది స్థాయి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు వచ్చినా ఆ వర్గాల పైకి తీసుకురాకుండా వాళ్ళు వాళ్ళు కూడా ధరలు కరెక్ట్ కానీ మీరు సేమ్ అదే ఫార్ములా అప్లై చేస్తే ఫలితం ఉండదుగా అందుకే నేను మార్పు నేను అదే అంటలేను కదా కాన్స్టిట్యూషన్లో మార్పులు చేసి మిస్యూజ్ చేయకుండా ఏం చేస్తే బాగుంటుంది కొన్నా ఒక్కసారి అవకాశం కలిగిన వాళ్ళకు మళ్ళీ రిజర్వేషన్ ఆ ఫ్యామిలీకి ఉండరాదు క్రీమీ లేయర్ పాలసీ క్రీమీ లేయర్ లాగా క్రీమీ లేయర్హా క్రీమీ లేయర్ వేరే ఒక ఫ్యామిలీలో అదే రిజర్వేషన్ కూడా అదే దానిలో భాగంగా అది అదే అనేక టర్మ్స్ ఉంటాయి అనుకోండి క్రీమీ లేయర్ అనేది అది కండిషన్స్ క్లియర్ లేవు దాంట్లో క్రీమీ లేయర్ అని దానికి ఏమైనా కానీ మిస్యూజ్ ఆఫ్ ద రిజర్వేషన్ జరగకూడదు ఎవాయిడ్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ జరగకూడదు ఓకే దీనికి కొత్త విధానంగా ఆలోచన చేసి కాన్స్టిట్యూషన్ లీగల్ ప్రొవిజన్స్ చేయటమే కాదు ఫండింగ్ కూడా చాలా అవసరం సోషల్ ఆర్గనైజేషన్స్కు పేద ఆర్గనైజేషన్స్ పనిచేయాలన్నటువంటి దుర్వినియోగం చేస్తున్నారు ఫండింగ్ విషయంలో గవర్నమెంట్ గ్రాంట్స్ దానికి సరి అయిన పద్ధతి అవలంబించే అవసరం లేకపోతే అంటే ఇప్పుడు మీరు గాంధీవాది తర్వాత కాంగ్రెస్ వాది కదా కాంగ్రెస్ పార్టీని వదిలేశారు మీరు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు మండల కమిషన్ పార్లమెంట్లో మండల కమిషన్ విషయంలో వ్యతిరేకం అన్నారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో రిజర్వేషన్ అమలు పడుతున్నాయి కదా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అది అయినట్టు తప్పు అని అన్నాడు తప్పు అన్నప్పుడు ఆ తప్పు అనే వారి అధ్యక్షులు ఉన్న సంస్థలు నేను ఉండటం సరైనది కాదని అదే కారణాలు రాసి పంపించిన ఎయిటీ సేవన్ సో ఇకప్పటి నుంచి కాంగ్రెస్తో మీకు సంబంధాలు లేవు నీ కాంగ్రెస్తో ఎత్తు కానీ బై నేచర్ ట్రెండు కాంగ్రెస్ విధానాలు కాంగ్రెస్ పద్ధతి అప్పటికి ట్రెండ్స్కు కట్టుబడి ఉన్నందున ఆ స్టింట్ అనేది ఇంకా ఉన్నది బాధ కలుగుతుంది అయ్యో మేము కానీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఇలాగా కాంగ్రెస్ పార్టీ ఉందా లేదు కదా అది ఉన్నటువంటి కానీ ఇప్పుడు మీ అంతా ఏంటంటే నిస్సహాయలే కదా నిస్సహాయం ఉంది అందుకే జీవిత ఆకార కాలంలో మేము మారాల లేక జీవిత అంత వరకు సమాజాన్ని సర్దిద్ది కొరకు పూనుకోవాలన్నా శక్తి ఉన్నంత వరకు పూనుకోవాలనేదే మా దృష్టి కానీ అందరూ ఇప్పుడు మీరు మీరు చెప్పేదాన్ని బట్టి కానీ జనరల్గా మనం చూస్తున్న దాని ప్రకారం కూడా మొత్తంగా సమాజంలోనే మార్పులు చోటు చేసుకున్నాయి విలువలు తెరమరుగవుతున్నాయి కదా సో మళ్ళీ సమాజాన్ని పాత రోజులలాగా విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ఏం చే ఏం చేస్తే బాగుంటుందని మీ సలహా నా అభిప్రాయంలో కంపల్సరీ కంపల్సరీ దాని వెల్ బిహేవ్డ్ పర్సన్స్ ఆదర్శవంతమైన వాళ్లకు బలం రాదు అటువంటి వాడు పెరిగినప్పుడే కొత్త సమాజం నిర్మాణమయ్యే అవకాశం ఉంటుంది కావున కొన్ని విధులు కొన్ని షరతులతో పాటు కొన్ని బాధ్యతలు అప్పగించే విషయంలో దే మస్ట్ బి సమ్ లీగల్ ప్రొవిజన్ లేకుంటే దుర్వినియోగం చేసేవాళ్ళే అవకాశాలు పొందుతున్నారు ఇది యథార్థమైన మాట ఓకే కావున ఆ దుర్వినియోగం కాకుండా సమ్ రెస్ట్రిక్షన్ షుడ్ బి వర్కడ్ అవుట్ లీగలి అది చాలా కష్టతరమైన పని అనుకోండి ఇండివిజువల్ మారినప్పుడే సమాజం మారుతుంది కరెక్ట్ ఆలోచన ద్వారా మార్పు రావాలి మార్పు రావాలి కావున సాముదాయకంగా మార్పు తీసుకురావాలని చట్టం చేసినంత మాత్రంలో కూడా కాదు చట్టాలతో రాదు అది మీపోట పోటాలంతా కలిసి కొంచెం ఏదన్నా కొంచెం చెప్తే వస్తుందేమో ప్రయత్నం చేయకూడదు వాళ్ళు లేరు కదా మేమే ముందు వస్తూ పడుతున్నాం వాళ్ళు లేరు ఇంకా తిరిగి నేరం చేసేవాడు మాపైనే నేరాలు పెట్టుతున్నారు అది ఈ కాలపు నీతి అది గుర్తించారా ఈ కాలపు నీతి అంటే అదే మీరు కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులుగానే ఏమైనా త్యాగం చేశారా కాంగ్రెస్ పార్టీ కొరకు కాదు నేను ట్రస్ట్ ఏర్పరిచినాను నా కొడుకు చనిపోయిన మిలిటీలో ఉండే అతను అతని పేరుతోటి చారిటబుల్ యాక్టివిటీ లైబ్రరీ చేసినాము దాని తర్వాత నా పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పరిచినాం నా భార్య పేరుతో ట్రస్ట్ ఏర్పరిచినాం తద్వారా మేము సామాజిక యాన్యువల్ అవార్డ్స్ ఇస్తూ ఉండేవాళ్ళం సహాయం చేసే ఉండేవాళ్ళము అవన్నీ చంద్రబాబు నాయుడు మా ఇల్లు కబ్జ పెట్టుకున్నప్పుడు అన్ని సామాన్లు తీసుకుపోయినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు కావున మేము కొండా లక్ష్మణ్ ఫౌండేషన్ యూనివర్సల్ ఫౌండేషన్ పేరుతో ట్రస్ట్ ఏర్పరిచి ఒక కోటి రూపాయలు బేసిక్ అమౌంట్ దాంట్లో ఫిక్స్ చేసినాము ప్రతి సంవత్సరం నా బర్త్డే అప్పుడు అమ్మగారి బర్త్డే అప్పుడు అవార్డ్స్ ఇస్తున్నాము నా కొడుకు బర్త్డే ఇప్పుడు లైబ్రరీ మేము బీవ సర్టిఫికేట్ ట్రస్ట్ అని హాస్టల్ నడుపుతున్నాము నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి ఆ బిల్డింగ్లో మన విద్యార్థుల కొరకు హెల్ప్ చేయటానికి ఇక బయట ఉన్న వాళ్లకు హెల్ప్ చేయటానికి ఒక ట్వంటీ అక్కడ డిపాజిట్ చేసి దాని ఆదాయం నుండి లైబ్రరీ మేనేజ్మెంట్ కొంత ఎక్స్పెండిచర్ మిగతానేమో టాలెంటెడ్ యూత్ అండ్ టాలెంటెడ్ చైల్డ్ ఈ పేరుతోటి అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇందాకన్నారే మీ ఇంటిని చంద్రబాబు ప్రభుత్వం కబ్జా చేసిందని కానీ ఆనాడు ఆ ప్రభుత్వం ఏమందంటే మీరే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఆ ఇల్లు కట్టారు జల దృశ్యం అని అన్నారు ఏది వాస్తవం వాస్తవం ఏమిటంటే రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి ఎవరు నాకు మీకు కూడా నేను ఒక నోట్ ఇస్తాను అది మీరు చూ చూడండి దాంట్లో నైన్టీన్ నా కలెక్టర్స్ ఆర్డర్ ఉంది ఈ ఇనాం ల్యాండ్ పర్మనెంట్ లీజ్ పైన కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి ఇవ్వచ్చునని ఎవరి దగ్గర తీసుకున్నానో వారు సక్సెసర్ అని గ్రాంట్ చేసారు వారి దగ్గర నుంచి నేను మొదలు అగ్రిమెంట్ చేసిన తర్వాత మున్సిపల్ పర్మిషన్ తోటి కాంపౌండ్ లేపి సేవ్ చేసుకున్నాను దాని తర్వాత కోర్టులో కేసు నడిచి నడుస్తుండే షాపూర్ వాడి అనేవాడు ఇండివిజువల్గా కేసు పెట్టాడు నాది అని భూమి ఆ షాపూరి వాడి కేసులో మేము మన అప్పర్ అయినప్పుడు అక్కడ కోర్ట్ పర్మిషన్ తీసుకొని రిజిస్టర్ చేసుకున్నాం కోర్ట్ పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టినా గవర్నమెంట్ ఈస్ పార్టీ టు దట్ మున్సిపల్ వాళ్ళు గవర్నమెంట్ రాసి వారు ఒక్కన తర్వాతనే నాకు పర్మిషన్ ఇచ్చినారు హైకోర్టులో డిసైడ్ అయింది ఇది ఎన్క్రోచ్మెంట్ కాదు బెంగళూరు కాలంలో ఎవరు చేసినటువంటి ఎన్క్రోచ్మెంట్ కాదు జనల్ డిస్ప్యూట్ ఆఫ్ టైటిల్ ఉంటే ఆర్డినరీ సివిల్ కోర్టు పోవాలని వాళ్ళు ఆర్డన సివిల్ కోర్టు కేసు పెట్టినారు దాని తర్వాత దాన్ని ల్యాండ్ గ్రాబింగ్ కింద మార్చుకున్నారు నా ల్యాండ్ గ్రాబింగ్ కింద సరే కోర్ట్ అన్ ద గ్రేటెస్ట్ జుడిషియల్ ఇన్జస్టిస్ ఇన్ హ్యాపెండ్ ఇట్ ఈస్ ఇన్ కొండాలక్ష్మి బాపూజీ జూర్షం ల్యాండ్ అని జాయింట్ జడ్జెస్ అడ్వకేట్స్ అభిప్రాయం అనేక సార్లు తెలిపినారు ఇప్పుడు సుప్రీం కోర్టు ఆ కేసులో మేము ఇంటర్ఫేర్ చేసినారు గవర్నమెంట్ అని నేను లెటర్ రాసిన దానిపైన చర్యలేదు జుడిషియరీలో ఇంటర్ఫియర్ చేసింది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పింది దానిపైన ఎంక్వైరీ లేదు కంటెంప్ కోర్ట్ చేశారా కంటెంప్ లే కంటెంట్ కోర్టు ఎక్కడ కంటెంప్ట కోర్ట్ కాదు జ్యుడిషియల్ హై సుప్రీం కోర్టులో కూడా ఏమి ఎట్ట ఇన్ఫ్లుయెన్స్ చేసినారు సెటిల్ ఎయిట్లు చేసినారు చేసినారని ఈవెంట్స్ చెప్తూ నేను ఎన్క్వైరీ చేయమని సుప్రీంకోర్టుకి అడిగినాను అది దాన్ని పక్కకు పెట్టేసి దాన్ని ఇప్పుడు ఇంకో కేసులో ఇదే ఎగ్జాంపుల్ వచ్చింది అన్లెస్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ ల్యాండ్ ఈజ్ బన్ ఈజ్ ఎ ల్యాండ్ గ్రాబర్ నో స్పెషల్ కోర్ట్ అండర్ ల్యాండ్ గ్రాబింగ్ కెన్ హ్యావ్ ద జ్యురిడిక్షన్ టు డీల్ విత్ ద కేస్ ఓకే దాన్ని నా కేసును రెఫర్ చేసి వాళ్ళు అక్కడ డిసైడ్ చేసినారు దీన్ని ఇప్పుడు థర్డ్ మూడు జడ్జెస్ ఫుల్ బెంచ్ కు రెఫర్ అయింది ఆ ఫుల్ బెంచ్ నిర్ణయం అయిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా చేయవలసిందని చేస్తాం కానీ ఈలో పరిస్థితులు మారిపోయినాయి అది సోనియా గాంధీ గారు స్వయంగా నేను ఈ మాట చెప్పినప్పుడు వారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు వైఎస్ సాకర్ రెడ్డి వైఎస్ రెడ్డి జయశేఖర్ రెడ్డి ట్వీట్ చేసినారు రెస్ట్రో చేయమని చెప్పి చంద్రబాబు నాయుడుతో అయితే దాన్ని ఇప్పుడు అధికారంలో వచ్చినది వారు చేయవలసింది నేను మాట్లాడతాను అన్నది స్వయంగా ఇనిషియేటివ్ తీసుకొని జాబ్ కూడా రాసింది కానీ నేను అదర్వైజ్ ఐ కుడ్ ఐ నాట్ సాటిస్ఫైడ్ రాజశేఖర్ రెడ్డి ఆర్ రామచంద్రరావు డాక్టర్ రామచంద్ర రావు వారు ఆల్టర్నేటివ్ నాకు ఒక ల్యాండ్ ఇచ్చి పదిహేను గదాల భూమి ఒక ఇల్లు ఆ జన్మ ఫ్రీ రెంట్ పైన ఇల్లు అలాట్ చేసేది అగ్రిమెంట్ చేసుకున్నారు ఇక నేను జీవితాంతం ఇక్కడ వరకు ఎక్కడ కొట్టాడుతుండాలని వచ్చిందే కానీ అని చెప్పి ఆ ల్యాండ్ కూడా ఈ భూమి ఉండడానికి రెంటెడ్ బిల్డింగ్ వాళ్ళు ఇస్తామన్నప్పుడు మళ్ళీ ఆ భూమి అవసరం లేదు కదా గవర్నమెంట్ పర్మిషన్ దాన్ని అమ్మి దాంతో ఇప్పుడు ట్రస్ట్ ట్రస్ట్ నడుపుతున్నారు ట్రస్ట్ ఏర్పరిచినాను ఇంకా వేరే సేవా కార్యక్రమం నడుపుతున్నాను మొత్తం జలదృశ్యం నుంచి మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేసారా మొత్తం అదంతా ఈ లుంబిని పార్క్ అయిపోయింది కదా లుంబిని పార్క్ కాదు అది నా భాగం అనేది ఒక భాగం ఇంకా ఇంకా అట్లే ఉంది కదా ఇల్లు అయితే ఉంది నేను ఖాళీ స్థలం కమ్యూనిస్ట్ నాయకుడు సుధాకర్ రెడ్డి వాళ్ళు చెప్పినారు ఆ జలవిషన్ ల్యాండ్ మీరు ఎగ్జిబి మన ఎగ్జిబిషన్ గా ట్రీట్ చేయవలసింది దీన్ని చరిత్ర హైదరాబాద్ చరిత్ర అని నేను కూడా లెటర్ రాసి వన్ కరోడ్ రూపీస్ నేను అలాట్ చేస్తాను మీరు అక్కడ కన్స్ట్రక్ట్ చారిత్రక భవనంగా చారిత్రక భవనంగా దాంట్లో మీరు మ్యూజియం మ్యూజియంగా డెవలప్ చేయమని మ్యూజియంగా డెవలప్ చేయండి ఆ స్థలంలో అన్ని కింద ఇచ్చిన గని దానిపైన సంబంధం రాలేదు ఎవరు ఎవరు త్యాగం చేసినారో వాళ్ళు ఇల్లుపోయింది ఎవరు తెలంగాణ కొరకు మోసం చేసినారో వాళ్లకు ఇందిరా పార్క్ స్థలంలో పార్క్ కట్ కట్ చేసి అక్కడ ఇమేజ్ దాని పార్క్ మెమోరియల్ ఏర్పడటం జరిగింది అది ఉన్న కథ మీరు అన్నారు కదా మీ సెక్షన్ అండ్ బాల్ భరత్ సెక్షన్ బలమైన కులం ఉంటే బహుశా ఈ పరిస్థితి రాకపోయేదేమో మీరు బలహీన కులాలకు చెందిన వాళ్ళు కనుక అని యథార్థం అదే కానీ తెలిసింది కదా కానీ ఇప్పుడు మీరు మీ అంత సాఫ్ట్గా సాత్వికంగా మీ పిల్లలు కూడా ఉంటున్నారా ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరు కుమార్లండి ఇద్దరు కూడా చనిపోయారు పెద్దవాడు చిన్నవాడు చనిపోయారా చిన్నవాడు ఫైటర్ పైలెట్ గా ఉండి అతను ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడే ట్రైనింగ్ చనిపోయాడు ఇంకో చిన్న అబ్బాయి ఏమో ఇంజనీర్ గా ఉండి అమెరికాలో సాఫ్ట్వేర్ కంప్లీట్ కంప్లీట్ చేసినారు అక్కడనే వివాహం చేసుకున్నారు ఒక బిడ్డ ఉంది అతను చనిపోయిన ఫార్టీ త్రీ ఫిఫ్టీ టూ టూ నాట్ త్రీలో తర్వాత ఒక అమ్మాయి ఉంది ఆమె డాక్టర్ డెర్మాటాలజీలో మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నటువంటి ఆమె ఇక్కడనే హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్ ఏం పేరు ఆవిడది డాక్టర్ పవిత్ర వాణి పటాలి ఓకే అల్లుడు ఏం చేస్తాడు అల్లుడు మీ అల్లుడు అల్లుడు కూడా డాక్టరే డాక్టర్ ప్రదీప్ పటాలి వారి తండ్రి కూడా చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టరే సెవెన్ ఇయర్స్ లైఫ్లో మీకు బాగా గుర్తుండిపోయే సంఘటనలు ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ దృష్టితో అంటే ఒక మంచి చెడు రెండు కూడా చెడు అంట జీవితంలో నా ఇది కూలు కొట్టిన సంగతి అనుభవం అనుభవం ఇక మంచి మంచి సంగతి జరిగిన పెద్ద రెస్పాన్స్ నైన్టీన్ ఫార్టీ ఫిఫ్టీ టూలో మొదటిసారి నాకు నేటివ్ కాన్ నేటివ్ ప్లేస్ వాంకడి ట్రైబల్ హెడ్ క్వార్టర్ నా తాలూకాలో ఆసిఫా డబల్ మెంబర్ కాన్స్టెన్సీ ఉండింది అక్కడ నుంచి నేను నెగిన ఒకటే సీట్ ఇంకోటి ఏదో ఆదిలాబాద్ సైడ్ ఈస్ట్ వెస్టర్న్ సైడ్ ఒకటి నెగినారు అన్ని ఓడిపోవడం జరిగింది రెండోది జ్ఞాపం వచ్చేది ఏమిటంటే ఫిఫ్టీ సెవెన్లో నేను కమ్యూనిస్ట్ డిప్టీ లీడర్ పార్లమెంట్ హౌస్ లో అసెంబ్లీలో ఉన్నటువంటి వారిని నేను ఓడించి మొదటిసారి కాంగ్రెస్ అక్కడ నల్గొండ అప్పుడు రెండు తర్వాత రీకాన్స్టిట్యూట్ అయినప్పుడు భువనగిరి కాన్స్టిట్యూన్స్ అయింది అక్కడ రావినారాయణ రెడ్డి గారి సొంత గ్రామం ఉన్నందున అక్కడ మొదటిసారి కాంగ్రెస్ జెండా ఎత్తించింది నేను ఎన్నికల కాలంలో హిస్టారిక ఈవెంట్ అంటే నేను రామచంద్ర రెడ్డి ద్వారా భూస్వామి పెద్దగా వారి వారు ఒక కేసు ఆర్డర్ రెడ్డి గ్రూప్ పైన కమ్యూనిస్టుల పైన కేసు పెట్టి హత్య కేసు పెట్టి మన ఇబ్బందులు కలిగిస్తే రామినారాయణ రెడ్డి వచ్చి నా దగ్గర నేను లీడింగ్ ప్రాక్టీస్ చేసేవాన్ని హైకోర్టులో ఆ వారిని నేను రక్షించడమే కాదు విష్ణు రెడ్డి కల్పించి కేసు పెట్టినాడు వారే దుర్మార్గుడు అనే ఎవిడెన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయించినా ఓకే కోర్టు జడ్జ్మెంట్ అది ఎప్పటికి గ్యాప్గా ఉండేటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యవహారం కానీ మీకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది కదా రెండు మూడు సార్లు మీ పేరు వచ్చింది మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుంది అదే అవకాశం ఉందని దానికి కారణం నేను నాకు భూస్వాముల వర్గాలు వ్యతిరేకం నన్ను అప్రిషియేట్ చేస్తారు మండు ధైర్యం నేను అంత పని చేసేవాడు కానీ భయపడతారు నేను చేతికి వచ్చినటువంటి వాళ్ళ తోకలకు వస్తారు భయం భయం ఏదో ఆ విధంగా రెండు సార్లు కూడా యాంటీగానే వర్క్ చేయడం జరిగింది ఒకసారి అయితే చంద్రబాబు నాకు వ్యాస్ అని సుభాష్ చంద్రబోస్ పరిగెత్తిపోయినప్పుడు ఇండియా నుండి జర్మన్లో అతనికి స్టూడెంట్గా ఉండి అసిస్టెంట్గా ఉన్నటువంటి వాడు సెక్రటరీగా పనిచేసిన వాడు ఆ వ్యాస నాకు ఒకసారి రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు చెప్పినాడు బాపూజీ మీతో కలవాలనుకున్నాను మీరు అందరినీ ఏకైన్ చేసేప్పుడు బెంగళూరులో మీటింగ్ అక్కడ బాంబే నెక్స్ట్ మంత్ పోయినప్పుడు అతను అన్నాడు మీతో క్షేపణ కోరాలని కోరిక ఉండింది మీతో మాకు ఎప్పుడు దర్శనం కాలేదని అని పేరు విన్నాను అంటే ఇదేమిటండి పరిచయమే లేదు మీరు క్షేమాపణ ఏమిటంటే అసలు ముఖ్యమంత్రితో నా పొరపాటు వల్ల పోయింది అని అన్నాడు ఓకే అది ఎందుకంటే అథారిటీ జైతం సోనియా మన ఇందిరాగాంధీ గారికి అధికారం ఇవ్వటం జరిగింది రెజల్యూషన్ పాస్ ఆమె ఇతను అడిగినట్టుంటే ఆమెతో ఏం ప్రాబ్లం కాదది అది దిరి కొండాలక్ష్మి బాపు ఉంది క్లియర్ కేసు దిర్ ఇస్ నో ప్రాబ్లం పెట్టాలన్నది ఇతను బయటకు వచ్చి సెంట్రల్ హాల్ ఉంది పార్లమెంట్ అక్కడ ఉన్నప్పుడు దీక్షిత్ హోమ్ మినిస్టర్ వస్తా ఉంటే వారితో నేను అడిగిన కాంగ్రాచులేషన్ దీక్షిత్ అంటే ఎందుకు అని అన్నాడు ఆంధ్రప్రదేశ్ సాల్వ్ ప్రాబ్లం అని సాల్వ్ అయింది కదా ఏమైంది అంటే మేడం ఏం చెప్పింది ఇప్పుడు కొండాల బాపూజీ నో ప్రాబ్లం అని అప్పుడు అతను నో నో ఐ విల్ చీఫ్ మినిస్టర్ అని గుద్ది చెప్పినాడు అప్పుడు పోయింది ఉమాశంకర్ దీక్షిత దానివల్ల తర్వాత మెజారిటీ వారికి లేదు లేకున్నా కానీ రిపోర్ట్ తయారు చేయించి సెక్రటరీ లెవెల్ నుంచి వారికి సపోర్ట్ ఉందని చెప్పి కమిటీలో పెట్టి ఆమె నిర్ణయం చేయలే పార్లమెంటరీ కమిటీ ఆ పార్లమెంటరీ కమిటీలో డిసైడ్ చేసిన తర్వాత వెంగళరావు గారు అయినారు ఇంకోసారి అంజయ్య గారి కాలంలో నా పేరు ప్రతిపాదన కానీ భ భూస్వామివారు గారి పేరు నేను తీసుకోదలుచుకోలేదు రైటింగ్లో నోట్ తయారు చేసి ఇచ్చినారు వ్యతిరేకంగా అతను దాని బదులు అంజయ్ గారిని లేబర్ లీడర్ వారిని చేయటం బాగుంటుంది వారు బీసీ వారు అని అన్నారు దురదృష్టం అన్న అతన్ని కూడా నేను తోడ్పడవానే కానీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను రామకృష్ణారెడ్డిని అని ప్రకటించుకున్నాడు వెళ్ళిపోయాడు ఈ విధంగా కేవలం పీవి సంజీవయ మాత్రం ముఖ్యమంత్రి అయినాడు వారిని ముఖ్యమంత్రి చేయాలనేది నా ఇంట్లోనే జల దృశ్యంలో మీటింగ్ పెట్టి అందరిని ఏసీ సుబ్బారెడ్డి మిట్టరంగారెడ్డి రామచంద్రారెడ్డి ఆ రామచంద్ర రెడ్డి వీళ్ళందరూ తోడ్పడ్డారు బీవీ రాజు నేను ఇనిషియేటివ్ తీసుకున్నాం అయితే వీళ్ళు మాదిగోని కింద మేము మంత్రి కావాలన్నా అనే రకంగా ఒక పెద్ద మనిషి రెడ్డి పెద్ద మనిషి అంటే మేము దాన్ని అడ్జస్ట్ ఒత్తిడి పెడితే అల్లూరి సీతారామరాజును ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు వాళ్ళ అయినారు సంజీవ్ రెడ్డి గారు నీలం సంజీవ్ రెడ్డి గారు అది ప్రపోజల్ వస్తే అందరూ మంచిది అనే పద్ధతిగా ఉంటే అది నథింగ్ డూయింగ్ నో ఇన్ నో వే సంజీవయ్య విల్ బి మేడ్ స్కేప్ గోట్ మన మాట మీద ఉన్నాం మన మాట మీద నిలబడాలి ఆ ఒత్తిడి వలన వారు నెగినారు కానీ రెండు నెలలు రెండేళ్ల వరకైనా వారిని నిర్వహించలేదు అది ఒక్కటి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ లాడ్ సెక్షన్సే కమ్యూనల్ బేస్ పైన నేను పేరు తీసుకోదలుచుకోలేదు కానీ యదార్థం ఉంది థర్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ లో భారత రాజ్యమే జరిగింది సో ఇప్పుడు మీకేంటి జీవితాశ్రయం సామాజిక న్యాయం ఈ ఆఖరి జీవితంలో అందరి సమాజాన్ని సమాజంలో చెడుపులు తగ్గాలి న్యాయం జరగాలి నీతి నిజాయితీకి విలువ ఉండాలి మాటకు విలువ ఉండాలి చేతకు విలువ ఉండాలి కావున అధికారులు వస్తే పోతాయి మనుషులు పుడతారు వెళ్తారు అందుకు శాశ్వతం కాదు ఏది కూడా ఏదైనా శాశ్వతం ఉందంటే యూనివర్సల్ నేను ఒక గీత రాసిన రెండు పెయింట్ చేసిన నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అనాటమీ ఆఫ్ హ్యూమన్ మైండ్ గుడ్ అండ్ బ్యాడ్ రెండింటినీ ఫేసెస్లో చూపెట్టాను ఎవల్యూషన్ అండ్ ఎవల్యూషన్ ఇది యూనివర్సల్ ఫంక్షన్ హ్యూమన్ ఫేస్లో చూపెట్టాను దిట్ ఈజ్ మై హోల్ లైఫ్ ఫిలాసఫీ ఎవల్యూషన్ ఎవల్యూషన్ ఇజ్ ఎ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ ఎక్కడ నుంచి వచ్చింది ఎక్కడ పోతుంది ఎక్కడ పోయి సంగతి కాదు కనిపించిందంతా ఈజ్ ఎ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ కరెక్ట్ అందుకే నో బడీ క్యాన్ ఛాలెంజ్ ద ది యూనివర్సల్ ఫోర్స్ అది గాడ్ అనండి వేరే అనండి ఏమని అనండి రెండోదేమో సద్భావం చర్య ఇది రెండు జ్యువెల్స్ దట్ ఐ థింక్ పోజెస్ అందుకే మనసును కప్టంలో పెట్టుకోకుండా ద్వేషం ద్వేష పూర్తిని ఆలోచించుకోండి కంపాషనెట్ ట్రెండ్ డెవలప్ చేసుకోండి హ్యూమన్ మైండ్లో వెదర్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ దాస్ వన్ వన్ హ్యాస్ టు డిసైడ్ అందుకే నేను కంపాషనెట్ మైండ్ పెట్టుకున్నాను సో రోజులు కూడా అదే రకమైన ఆలోచనతో ఉండాలని మీరు అభిప్రాయపడుతున్నారు మేము ఆశించేది అంతే కదా జీవిత ఆకలి కాలంలో కరెక్ట్ అంటే మీరు నేను అనేది కూడా మీరు ఆశిస్తున్నటువంటి సమాజం ఏర్పడాలని కోరుకుంటూ మిస్ యూ ఆల్ దగ్గర థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నస్కార్ వార్ యువర్ స్వీట్ ఆస్కింగ్ లవ్లీ ఫేస్ ముస ముసు మక్కుని నవ్వుకుంటూ అడుగుతారు అది పెద్ద గొప్ప విషయం